సీఎం కేసీఆర్ మానవతావాది అని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతిపక్షాలు శివరాజకీయాలు చేస్తే టీఆర్ఎస్ సర్కార్ ఆ కుటుంబాలను ఆదుకుని అండగా నిలిచిందని చెప్పారు. ఆర్టీసీ సమ్మెలో కార్మికులు మృతి చెందితే ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కార్మికులు ఉద్యోగులను తప్పుదారి పట్టించవద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లోని ఆరపల్లిలో గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు, మెకానిక్ కరీం కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 2 లక్షల రూపాయల చెక్కులతో పాటు టీఆర్ఎస్ పక్షాన 50,000 రూపాయల చొప్పున నగదును పంపిణీ చేశారు. వీటితో పాటు ఆయా కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ సమ్మెలో మానసిక ఒత్తిడి వల్ల గుండెపోటుతో మృతి చెందిన 2 డిపో డ్రైవర్ బాబుతో పాటు మెకానిక్ కరీం కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలు శివ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. అవకాశ రాజకీయ నేతలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం జీవన్ ప్రసాద్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మానవతావాది, హ్యూమన్ టచ్ ఉన్న వ్యక్తి అని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నారు. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్లో ఉన్నప్పుడు, ఆ స్ట్రైక్లో భాగంగా సభకు పోయినప్పుడు గుండె మీద ఒత్తిడి వలన బాబు అనే కార్మికుడు చనిపోవడం జరిగింది. అది ఎవరూ కోరుకోవద్దు. ప్రమాదవశాత్తు జరిగిన న్యాచురల్ డెత్ అయినా డెత్ డెత్గా భావించుకొని ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మేము ఆలోచించాం, ముఖ్యమంత్రి ఆలోచించారు. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకముందే వారి కుటుంబానికి ప్రభుత్వం పక్షాన బాబు గారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా చెక్ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వం ఆదుకున్నాం కాబట్టి దయచేసి కార్మికులారా, ఇలాంటి ప్రతిపక్షాల వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలకు మీరు లొంగకండి, వాళ్ళ మాటలు వినకుండా మీ పని మీరు చేసుకొని ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈరోజు ఆ కరీం కుటుంబం కూడా వాళ్ళ కుటుంబంలో 2 డిపో వాళ్ళ కొడుకు 2 డిపోలో జూనియర్ అసిస్టెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. వారికి 2 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి పంపారు. మా పార్టీ పరంగా వారికి కూడా ఇంకొక 50 పంపుతున్నాం కాబట్టి అది వాళ్ళకు వాళ్ళ తండ్రులు లేని లోటును తీర్చలేం, కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి